హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మిచారి శ్రీ విష్ణు రూపాయ నమస్తివాయ. ఇవాళ రాసుల్లో గ్రహాలు ఉండే డ్యూరేషన్ గురించి మనం తెలుసుకుందాం. రవి నెల, శుక్రుడు నెల, బుధుడు నెల, కుజుడు 45 డేస్, అంటే మార్సు 45 రోజులు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా శని భగవానుడు 2.5 ఇయర్స్, చంద్రుడు 2.5 డేస్ ఉండడం జరుగుతుంది. రాహుకేతులు 18 మంత్స్, 1.5 ఇయర్ ఉండడం జరుగుతుంది. అయితే ప్రతి గ్రహాలు అంటే ఆస్పెక్ట్ అనేది ఉంటుంది, దృష్టి, సప్తమ దృష్టి కలిగి ఉంటుంది. అయితే ఇవి గ్రహాలన్నీ కూడా సవ్యదిశలో తిరుగుతూ ఉంటాయి. ఒక రాహుకేతులు మాత్రం అపసవ్య దిశలో అంటే యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే రాహుకేతువులకు ఓన్ హౌసెస్ లేవు, అందుకే శాస్త్రంలో శనివత్ రాహు, కుజవత్ కేతు అని చెప్పబడ్డది. అయితే శనిచ్చే ఫలితాలని రాహు ఇస్తాడు, తర్వాత కుజుడిచ్చే ఫలితాలని కేతు ఇస్తాడని శాస్త్రంలో చెప్పబడ్డది. అయితే మనకు ఈ రాసులకు అధిపతులను గురించి ఒకసారి తెలుసుకుందాం. మేషరాశికి అధిపతి కుజుడు, వృషభానికి శుక్రుడు, మిథునంకు బుధుడు, కర్కటకంకు చంద్రుడు, సింహానికి రవి, కన్యకు బుధుడు, తర్వాత తులకు శుక్రుడు, వృశ్చికం కుజుడు, ధనస్సుకు గురువు, మకర కుంభాలకు శని, మీనంకు గురువు జూపిటర్ అన్నమాట. అయితే మనం గ్రహాల యొక్క దృష్టిలో గురించి తెలుసుకుందాం. అయితే ప్రతి గ్రహానికి అంటే 7th ఆస్పెక్ట్ ఉంటుంది, సప్తమ దృష్టి ఉన్న ఆ గ్రహం ఆ స్థానం నుంచి 7వ భావాన్ని చూస్తుంది అన్నమాట. అయితే మనకు రవి గ్రహము 7వ స్థానాన్ని చూస్తుంది, చంద్రుడు సప్తమ దృష్టి, ఓన్లీ 7th ఆస్పెక్ట్ మాత్రమే ఉంది. అయితే కొన్ని గ్రహాలకు మాత్రం అడిషనల్ ఆస్పెక్ట్ అంటే విశేష దృష్టిలు, అడిషనల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయన్నమాట. అంటే జూపిటర్ అంటే గురుగ్రహం చూసుకున్నట్టయితే 5వ స్థానము 7, 9, తర్వాత కుజుడు 4, 7, 8, శని భగవానుడు 3, 7, 10, అంటే ఈ విధంగా గ్రహాలు ఉన్న స్థానం నుంచి ఆ దృష్టిని కలిగి ఉంటాయి అన్నమాట. అయితే మనకు ఈ గ్రహాలని డివైడ్ చేయడం జరిగింది గురుపాలిత గ్రహాలని. గురుపాలిత గ్రహాల్లోకి గురువు, తర్వాత కుజుడు, తర్వాత రవి, కేతువు, ఇవి అన్నీ కూడా ఒక టీం అన్నమాట గురుపాలిత గ్రహాలు. తర్వాత మళ్ళీ శనిపాలిత గ్రహాలను కూడా పేర్కోవచ్చు, అంటే ఇది ఈ వర్గానికి సాటర్న్ లీడ్ చేస్తాడు అన్నమాట ఈ గ్రూప్ టీమ్ లీడర్. అయితే ఇప్పుడు సాటర్న్ వర్గానికి చెందినటువంటి గ్రహాలు ఏంటి అంటే శని భగవానుడు, తర్వాత బుధుడు, శుక్రుడు, రాహు. అంటే ఈ విధంగా గురుపాలిత గ్రహాలు శనిపాలిత గ్రహాలని డివైడ్ చేయడం జరిగింది అన్నమాట. అదేవిధంగా ఈ గ్రహాల యొక్క మిత్రత్వాలు, శత్రుత్వాలు కూడా ఉన్నాయన్నమాట. అయితే మన గ్రహాలు ఏ రాసుల్లో ఎట్లా ఉచ్చస్థితిని పొందుతాయనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే వీటిని ఎగ్జాల్టెడ్ పొజిషన్ అంటాం. అయితే మేషంలో రవి, వృషభంలో చంద్రుడు, కర్కాటకంలో గురువు, కన్యలో బుధుడు, తులలో శని భగవానుడు, మకరంలో కుజుడు, మీనంలో శుక్రుడు, అంటే ఈ గ్రహాలు ఆ రాసుల్లో ఎగ్జాల్టెడ్ అంటే ఉచ్చస్థితిని కలిగి ఉంటాయి అన్నమాట. అంటే ఒక జాతకునికి అట్లాంటి దశ నడిచినప్పుడు ఫార్చ్యూన్, అదృష్టము, అనుకూలమైన ఫలితాలు వస్తాయి. అంటే మంచి ఎఫెక్టివ్ రిజల్ట్ అంటే ఎఫెక్టివ్లీ, ఎఫర్ట్లెస్గా ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనుకూలంగా జరగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ ఉచ్చపొందినటువంటి గ్రహాలు ఆపోజిట్ సైన్లో నిచ్చపడతాయి అన్నమాట. అంటే మేషంలో రవి గనక ఉచ్చస్థితి కనుక ఉంటే తులారాశిలో రవి నిచ్చపడతాడు, అయితే వృశ్చికంలో గనక చంద్రుడు నిచ్చపడతాడు. అయితే వృషభంలో చంద్రుడు ఉచ్చ, మళ్ళీ వృశ్చికంలో నీచ. అయితే ఎప్పుడైతే మకరంలో కుజుడు ఉచ్చపొందుతాడో తర్వాత కర్కాటకంలో నిచ్చపడతాడు. అంటే ఈ విధంగా ఆ గ్రహాలు దాటికి అపోజిట్ సైడ్ అంటే వ్యతిరేక రాశిలో నిచ్చపడడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు వక్రించిన గ్రహాలు అని కూడా ఉంటాయన్నమాట, వీటిని రిట్రోగ్రేడ్ ప్లానెట్స్ అని అంటాం. అయితే ఉచ్చలో ఉన్నప్పుడు అంటే ఎప్పుడైతే కర్కాటకంలో గురువు ఉండి ఒకవేళ వక్రిస్తే ఆ ఫలితాలు, ఆ గ్రహము ఫలితాలు ఇవ్వదని చెప్పుకోవచ్చు. ఒకవేళ నీచలో ఉన్నప్పుడు అంటే దాని అపోజిట్ సైడ్ అంటే కర్కాటకానికి అపోజిట్ అంటే మకరంలో గురువు వక్రించినా కూడా మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా మనం ఒక జాతకుడు పుట్టినప్పుడు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయా, స్వక్షేత్రాల్లో ఉన్నాయా, మిత్రక్షేత్రాల్లో ఉన్నాయా, ఉచ్చక్షేత్రాల్లో ఉన్నాయా, సమక్షేత్రాల్లో ఉన్నాయా, ఇవన్నిటిని కూడా డీప్గా ఎనలైజ్ చేసి మనం జాతకాన్ని చెప్పాల్సి ఉంటుంది. సో మనం ఒక జాతకాన్ని పరిశీలించేటప్పుడు జన్మ లగ్నాన్ని బేస్ చేసుకొని, తర్వాత పుట్టినటువంటి జన్మ నక్షత్రం ప్రకారం దశ అంతర్దశలు జరుగుతూ ఉంటాయి. సో వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని క్షుణ్ణంగా జాతకాన్ని పరిశీలించి మనం జాతకునికి చేయాల్సిన పూజ, ఇవ్వాల్సినటువంటి దానము, తర్వాత ఆరాధ్య దైవం ఏంటి, తర్వాత ఎట్లాంటి నియమాలు పాటించాలి, తర్వాత ఉపవాస నియమాలు ఎట్లా పాటించాలి, ఎట్లాంటి రెమెడీస్ పాటించాలి అనే విషయాన్ని మనం ఆ జాతకునికి వివరించవచ్చు. ఇవాళ సమాజంలో చాలామంది అబ్బాయిలు మ్యారేజ్ డిలే అవుతూ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కుజుడు అంటే కుజదోషం ఉంటే కూడా ఒక రీజన్ చెప్పొచ్చు. అంటే నాట్ ఓన్లీ కుజదోషం అని కాకుండా ఇంకా చాలా కారణాలు ఉంటాయి. అయితే కుజుడు ఈ లగ్నం నుంచి 2, 4, 7, 8, 12 ఉన్నప్పుడు అది కుజదోషంగా పరిగణిస్తుంది శాస్త్రం. అయితే మనకు కుజుడు స్వక్షేత్రం అంటే గురు దృష్టి పడ్డా కానీ తర్వాత కుజుడు ఓన్ హౌస్ ఉన్నా కూడా ఈ దోషం అనేది పరిహారం జరుగుతుంది. అయితే మనకు
నాట్ ఓన్లీ ఒక కుజదోషం అని కాకుండా సప్తమాధిపతి ఎక్కడున్నాడు, తర్వాత వీనస్ అంటే శుక్రుడు కలత్రకారకుడు అనమాట శ్రీగ్రహం పూర్తిగా. అయితే మనకు గ్రహాల్లో కూడా పురుషగ్రహాలు శ్రీగ్రహాలు ఉన్నాయి. అయితే శుక్రుడు ఏంటంటే కలత్రకారకుడు. అయితే జనరల్గా ఒక మేల్ చార్ట్లో చూసుకున్నట్టయితే సప్తమాధిపతి ఉన్నటువంటి రాశాధిపతి ఎలా ఉన్నాడు, తర్వాత కుటుంబ స్థానంలో ఎవరున్నారు, తర్వాత కుటుంబాధిపతి వక్రీకరించిన సప్తమంలో గురువు ఉన్నా ఒకవేళ ఆలస్యం కావడానికి అవకాశం ఉంటుంది. శుక్రుడు శత్రురాశిలో ఉన్నా కూడా శుక్రుడు రాహుకేతులతో కలిసినప్పుడు కానీ, తర్వాత కుటుంబ స్థానంలో శని ఉన్నప్పుడు కానీ, సో ఇట్లాంటి విషయాలు అంటే చాలా రకాలుగా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ చూడాలి. ఒకవేళ సప్తమాధిపతికి వ్యాధిపతికి ఏమైనా సంబంధాలు ఏర్పడ్డాయా, ఈ విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఒక వ్యక్తి కనుక మ్యారేజ్ డిలే అవుతుందంటే మామూలుగా సప్తమాధిపతి దోషం ఉండొచ్చు, తర్వాత కుటుంబ స్థానంలో పాపగ్రహాలు ఉండొచ్చు, తర్వాత సప్తమంలో వక్రించినటువంటి గ్రహాలు కూడా ఉండవచ్చు. అంటే మనం ఈ విధంగా చాలా రకాలుగా చూడాలి. ఒక్క కుజదోషంతో మ్యారేజ్ డిలే అవుతుంది అనేది రీజన్ అనేది కాదు, చాలా రకాలుగా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. అయితే కుజుడు మాత్రం 2, 4, 7, 8, 12 ఉన్నప్పుడు కుజదోషంగా శాస్త్రం చెప్పబడ్డది. అయితే ఈ కుజుడు తన స్వక్షేత్రంలో అంటే తన నక్షత్రంలో పుట్టిన వారికి పెద్దగా దోషాన్ని ఇవ్వడం చెప్పొచ్చు. అయితే కుజుడు నక్షత్రాలు ఉన్నాయన్నమాట మనకు, మృగశిర నక్షత్రము, తర్వాత ఈ ధనిష్ట నక్షత్రము, తర్వాత చిత్త నక్షత్రం, అంటే ఇవన్నీ కూడా కుజుడు నక్షత్రాలు అన్నమాట. ఎప్పుడైతే కుజుడు నక్షత్రంలో పుడతారో వాళ్ళకు కుజదోషం వర్తించదు. అదేవిధంగా మళ్ళీ ఇంకోటి కుజుడు లీడ్ చేసేటువంటి హౌసెస్ ఉన్నాయన్నమాట, అంటే మేషరాశి తర్వాత వృచిక రాశి కదా, ఈ మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి కానీ వృచిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి కానీ ఈ కుజదోషం ఆపాదించబడదు అని చెప్పుకోవచ్చు. అంటే ఈ విధంగా మనం ప్రతి పాయింట్ని కూడా మల్టిపుల్గా ఎనలైజ్ చేయొచ్చు. సో అందరూ కూడా ఈ ఆస్ట్రాలజీకి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలంటే అందరూ కూడా యూట్యూబ్లో ఉన్న నా ఛానల్ టీఎస్వి చారిని సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ఫ్రెండ్ కానీ రిలేటివ్, ఫ్యామిలీ మెంబరు, నైబరు, ఈ విధంగా మన లైఫ్ స్టైల్లో ఎన్నో ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, వివాహం, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, కుజదోషం, సర్పదోషం, కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, భూతగాదాలు, సంతానలేమి, స్వగృహ కళ లాంటి మరెన్నో సమస్యలకు పరిష్కారాన్ని తెలుసుకొని తద్వారా చక్కని పరిష్కారాలు పొంది మీరు ఆస్ట్రాలజీ నాలెడ్జ్ కనుక అందరూ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందరు షేర్ చేసుకుంటే ఈ సమాచారం అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు, తద్వారా మీ యొక్క పరిష్కారాలు చూసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ జ్యోతిష్యం అనేది ఒక మనకు చాలా రోజులుగా అంటే కొన్ని శతాబ్దాలుగా వస్తున్నటువంటి ఒక విద్య. అయితే మనకేంటంటే జ్యోతిష్యం అనేది ఒక దిక్చూచి లాంటిది, ఒక ఇండికేటర్ లాగా, అంటే దీపం లాంటిది, చీకట్లో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ఒక చిన్న దీపంలా మనకు ఒక దిక్చూచిలా పనిచేస్తుంది. అయితే మనకు ఆస్ట్రాలజీ అనేది మనకు భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. అయితే మనకేంటంటే ఒక వాల్పై నుంచి ఒక వ్యక్తి దూకినప్పుడు ఒక గోడపై నుంచి ఒక వ్యక్తి దూకడం వేరు, పడడం వేరు. సో ఆస్ట్రాలజీ కూడా అంతే. అంటే ఒక గోడ నుంచి దూకినప్పుడు ఏంటంటే తెలిసి దూకినప్పుడు డ్యామేజ్ తక్కువ ఉంటుంది, తెలియక పడిపోతే ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. సో అందుకోసం ఆస్ట్రాలజీ అనేది మనం కరెక్ట్ తెలుసుకున్నప్పుడు, సో ఒక ఏరియా నుంచి ఒక వ్యక్తి పోయినప్పుడు పలాని ప్లేస్ లొకేషన్లో ట్రాఫిక్ జామ్ అయింది అని తెలిసినప్పుడు మనం రూటు మళ్ళీ అంటే డైవర్ట్ చేసి మళ్ళీ వేరే నుంచి పోయినట్టు. సో ఇది కూడా అంటే జ్యోతిష్యం అనేది ఇట్లా తెలియడం వల్ల మనం దానికి సంబంధించినటువంటి రెమెడీస్, పూజలు అట్లాంటి నియమాలు పాటించడం వల్ల ఏంటంటే ఒక ఈజీ మెథడ్ ద్వారా మనం ఇంకో మార్గాన్ని ఎంచుకొని తద్వారా మనం పరిష్కారాన్ని తెలుసుకోవడం. ఈ విధంగా అంటే జ్యోతిష్యం అనేది మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం. ఎందుకంటే మనం మన భవిష్యత్తును గురించి తెలుసుకొని మన యొక్క అదృష్ట రంగు, రత్నం, వారం, మనం చేసే పూజ, అదృష్ట రంగు, మన అదృష్ట రత్నము, అదృష్ట దిశ, ఇవన్నీ తెలుసుకొని తద్వారా చక్కని పరిష్కారాలు తెలుసుకోవచ్చు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.